భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఎంత మధురమైన సుగంధం అన్నగారు. ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? సుగంధమా? సుగంధం వెదజల్లే వస్తువేది ఇక్కడ లేదే. అటు చూడు, ఓ కుబ్జ వస్తుంది. ఒకవేళ ఈ పరిమళం ఆమె చెంత నుంచే వస్తుందేమో. ఏమిటి, ఆమె వద్ద నుంచా? ఈ పరిమళం ఆమె చెంత నుంచే వస్తుందన్న గారు. అలాగా, పదండి వెళ్ళి చూద్దాం. వెళ్దాం. అడులే అడులే, దారదులు ఎందుకు వదలాలి? నీ పూల సజ్జలోంచి దివ్యమైన సుగంధం వస్తుంది. నువ్వందులో ఏం దాచావో చెప్పు. దానితో నీకు పని లేదు, అడ్డులే. ఆ సుందరి, నీకింత కోపం పనికిరాదు. నీవెవరు సుందరి? ఈ కోపంలో కూడా ఎంతో అందంగా ఉన్నావు. మాట్లాడేవేం సుందరి, ఎవరు నువ్వు? నువ్వు నన్ను సుందరి అన్నావా? చెప్పు. ముందు ముందొక్క మాట చెప్పు, ఇంత నిర్దయుడవు ఎవరు నువ్వు? ఒక కురూపి గూని స్త్రీని సుందరి అని సంబోధించి పరిహాసం చేస్తున్నావు. లోకులంతా నన్ను కుబ్జ అని పరిహాసం చేస్తుంటే అది విని దుఃఖితురాలినై ఇలా ఒంటరిగా నిర్మానుష్యమైన వేదులకుండా వెళ్తున్నాను. ఎందుకంటే ఆ కఠోర శబ్దాన్ని పదే పదే విని భరించే శక్తిని కోల్పోయాను గనుక. అయినా తప్పడం లేదు, నేనెంత ఒదిగి ఒదిగి వెళ్తున్నా ఏదో ఒక వంక నుంచి ఈ కఠోర వచనాలకు గురవుతూనే ఉన్నాను. అదిగో ఆ కుబ్జ వెళుతోంది అని పరిహాసం చేస్తారు. వారి వ్యంగ్యానికి దుఃఖించాను, వారి అపహాస్యాలను సహించాను. ఎందుకంటే అది నిజమే, నేను కుబ్జని కనుక. కానీ ఇటువంటి క్రూర అపహాస్యాన్ని ఇంతవరకు ఎవరూ చేయలేదు. నీవు నన్ను సుందరి అంటూ హేళన చేశావు. ఇంత దారుణంగా నన్ను అవమానించే కన్నా కుబ్జ అనుంటే నేను సహించేదాన్ని, భరించేదాన్ని. కానీ ఇప్పుడు సుందరి అని పిలిచి నువ్వు నా మనసుని గాయపరిచావు. ఒక దుఃఖితురాలైన స్త్రీని ఇలా అపహాస్యం చేయడం భావ్యం కాదు. అలా చేస్తే ఆమె హృదయం తట్టుకోలేదు. పరిహాసానికి అన్న మాట కాదు సుందరి. మేము వచించినది కఠిన సత్యం. ఏది సత్యం? ఈ గూని శరీరం కురూపి ఆకారం నీ మనసుకి సుందరంగా గోచరిస్తున్నాయా? దేవి, మాకు దేహ సౌందర్యం ముఖ్యం కాదు, మాకు కావలసింది ఆత్మ సౌందర్యం. నీలో ఉన్న సుందరమైన ఆత్మను
లోకులు తిలకించలేరు. మేము మాత్రం నీలో ఉన్న పవిత్రమైన ఆత్మనే తిలకిస్తున్నాం. అందుకే మేము సుందరి అని పిలిచాం. ఆత్మ సౌందర్యాన్ని ఎవరు చూస్తారు? శారీరకంగా కురూపిని కదా, లోకులు శరీరాన్నే చూస్తారు. శారీరకంగా కురూపితనం సౌందర్యం ప్రాణికి తన కర్మానుసారం ప్రాప్తిస్తుంది. ఇది శాశ్వతం కాదు. ఈ సౌందర్యము శాశ్వతం కాదు, ఈ కురూపితనము శాశ్వతం కాదు. వృద్ధాప్యం వస్తే ఎంతటి సుందర శరీరమైనా కృశిస్తుంది. పాపకర్మలకు విమోచనం కలిగి పుణ్యకర్మల సమయం ఆసన్నమైతే ఎటువంటి కురూపి శరీరమైనప్పటికీ పూర్ణ కమలం వలె సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. మేము అదే చూస్తున్నాం. నీ కురూపి శరీరానికి అంచకాలం సమీపించింది దేవి. ఏ శాప కారణంగా నీకీ కుబ్జ శరీరం ప్రాప్తించిందో ఆ శాపకాలం నీకు ముగిసిపోయింది. మమ్ము విశ్వసించు సుందరి. అలా పిలవకు, కాస్త కదలకుండా నిల్చో, నీవే నమ్ముతావు. అయ్యో, ఏమిటిది, ఏం చేస్తున్నావు? చందనం, ఈ సుగంధ ద్రవ్యాలు మహారాజు కోసం తీసుకువెళ్తున్నాను. ఇవి మట్టి పాలైపోతే అతడు నాకు శిరచ్ఛేదం చేస్తాడు. ఎవరి చేతిని మేం పట్టుకుంటామో వారికి మహారాజు కంసుడు ఎటువంటి అపకారమూ చెయ్యలేడు. మా మాటను విశ్వసించు సుందరి. మా వద్దకు వచ్చిన తరువాత ఇక మహారాజు కంసుని వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ సుగంధ ద్రవ్యాల గురించి చింత, అయితే ఆ పూల సజ్జన మాకివ్వు. ఈ సుగంధ ద్రవ్యాలు మాకు కావాలి. ఎవరు నువ్వు? నిన్ను చూస్తుంటే నాకెందుకో నా జీవితం అంతా ఈ సుగంధ ద్రవ్యాలు నీకోసమే తయారు చేస్తున్నాననిపిస్తుంది. అంతరాంతరాల్లో ఎన్నో జన్మలుగా నీకోసమే వేచి ఉన్నానని తోస్తున్నది. అదే నిజం. ఎన్నో జన్మలుగా నీవు మాతో అనుబంధాన్ని పెంచుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు మేము అందుకే వచ్చాం. నువ్వెవరివో నాకు తెలియదు. మరి నా ఆత్మ అంతరాలలో ధ్వనిస్తున్నది, ఈ చందనం, ఈ సుగంధ ద్రవ్యాలేమిటే పిచ్చిదానా? ఈ జీవితం సర్వస్వం ఇతని పాదాలకు సమర్పించు. ఇతనే నీ సర్వస్వమని నా హృదయం ఘోషిస్తున్నది. తీసుకో ప్రభు, నా సర్వస్వం నీదే తీసుకో. లేదు లేదు, నేనిలా ఇవ్వను. నా ఆశ తీరా, స్వయంగా నా చేతులతో నీ శరీరానికి ఈ సుగంధ ద్రవ్యాలను లేపనం చేస్తాను. ఏ విధంగా నేటి వరకు ఆ పాపిష్టి వారి శరీరానికి లేపనం చేశానో అదే విధంగా
నేడు నీ శరీరాన్ని ఈ ద్రవ్యాలతో సుగంధ భరితం చేస్తాను రా ప్రభు నా కుటీరానికి వెళ్దాం రా ఈ తీరురాలికి నీ సేవ చేసే అవకాశాన్ని కలిగించు అలాగే తప్పకుండా మరి మీ మహారాజు ఆగ్రహించరా మీకు శిరచ్ఛేదం చేస్తేను ఎవడు మహారాజు నిన్ను చూసిన తరువాత నాకు మరెవ్వరూ మహారాజు అనిపించడం లేదు నువ్వే నాకు రాజువి ఇప్పుడు ఇప్పుడు నా ఆత్మ అంతరాలలో కేవలం నువ్వే నిండి ఉన్నావు మరేదీ లేదు ఒక మనోహరమైన తేజస్సు ఆ వెలుగులో పరిపూర్ణంగా మనసారా మునిగి లీనమైపోతున్నాను ఇక పరాలు ఇక నాకు అవసరం లేదు సుందరి మేము అన్నాంగా నీ కురూపి రూపం అంతమయ్యే సమయం సమీపించిందని నీకేం కావాలి ప్రభు తమరిని తప్ప మరేం కోరుకుంటానో తమరు స్వయంగా నా మనోమందిరంలో ఆ భావన కలిగించారు తమరు నా కుటీరానికి వస్తే అప్పుడు స్వయంగా నా హస్తాలతో తమ శరీరం అంతా పరిమళ ద్రవ్యాలతో సుగంధ భరితం చేస్తాను గోపాల నా ఈ అభీష్టాన్ని నెరవేర్చితే చాలో మరే కోరిక నాకు లేదు మరే కోరిక నాకు లేదు మేము నీ వాంఛితాన్ని నెరవేరుస్తాం మేము వాగ్దానం చేస్తున్నాం మాకు నీవు ఈ సేవ చేసే అవకాశాన్ని తప్పక కలిగిస్తాం మేమే స్వయంగా నీ కుటీరానికి వస్తాం నిజానికి మేము నీ పూర్వజన్మలో నీకు రుణపడ్డాం మా రామావతార సమయంలో మేము ధరిత్రిపై అవతరించగా నీవు మాకై మహాకఠోర తపస్సు ఆచరించావు ఆ తపో ఫలితం నీకు ఈ జన్మలో అవశ్యం లభిస్తుంది కానీ నేడు కాదు నేడు కాకున్నను బాధ లేదు ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా మీకోసం నిరీక్షించాను ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలో కూడా తమ పాదస్పర్శ కోసం నా కుటీరంలో తప్పక నిరీక్షిస్తాను
దేవుని పదముల వ్రాలి వినయమున ప్రణమిల్లి మదిలో కోరిక తెలిపే స్వీకరించమని వేడే తొలగేను వికృత రూపం నిన్ను గనినంత కలిగే ఆనందం ఈ దాసిని కరుణించలేవా నీ స్పర్శతో లాలించు దేవా ఏ జన్మనైనా అంతర్యామి ప్రేమ రుణమే మరువని స్వామి శబరి ఆనాడు రాముని కోసం వేచి పొందేను దర్శన భాగ్యం ఆ రీతిని నీ రాక కోసం వేచి చూడాలి నీ దివ్య రూపం